अंदर की नमस्कार। देवी नवरात्रुलो अम्मवारिकी तुम्मिदि रोजुलु तुम्मिदि रकालैनटुवंटि अलंकरणलु चेसि तुम्मिदि रकालैनटुवंटि नैवेद्यालु पेट्टडं जरुगुतुंदि। अयिते ए रोजु अम्मवारिकी ए रकमैनटुवंटि पेरु ए रकमैनटुवंटि अलंकरण उंटुंदो मनं इप्पुडु तेलुसुकुंदां। मुख्यंगा ఈ నవరాత్రుల్లో ప్రప్రథమైనటువంటి అవతారం ఏదైతే ఉందో అది స్వర్ణ కవచ దుర్గాదేవి అవతారం। స్వర్ణ కవచ దుర్గాదేవి అంటే అమ్మవారికి మనం స్వర్ణం అంటే బంగారపు రంగుతో ఉన్నటువంటి వస్త్రంతో అలంకరిస్తాం। ముఖ్యంగా మొదటి రోజు అమ్మవారికి వడపప్పు పానకం ఇవి నైవేద్యంగా పెట్టడం, చలిమిడి నైవేద్యంగా పెట్టడం మనం చూస్తాం। అదే ముఖ్యంగా అమ్మవారికి మొదటి 3 రోజుల్లో మనకి చిన్న పిల్లలకి బాలావస్థలో ఉన్నప్పుడు ఎలాంటివి ఆహారంగా ఇస్తామో అలాంటివే నైవేద్యంగా ఇవ్వడం మనం ఇందులో చూడడం జరుగుతుంది। ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు స్వర్ణ కవచ దుర్గాదేవి, తర్వాత రెండో రోజు ఏదైతే రెండో అవతారం ఏదైతే ఉందో అది బాలా త్రిపుర సుందరి అవతారం। ఈ బాలా త్రిపుర సుందరి అవతారం ఏదైతే ఉందో ఈ రోజు ముఖ్యంగా అమ్మవారికి తీపి పదార్థాలు అంటే తీయటి బూంది, శనగలు ఇవి నైవేద్యంగా పెడతారు। ఈ బాలా త్రిపుర సుందరి అవతారానికి తెల్లటి వస్త్రం అంటే తెల్లటి వస్త్రంతో ఈ ఎర్రటి అంచు ఇలాంటివేనా అంచు ఉన్నటువంటి వస్త్రాలతో అమ్మవారిని యొక్క అలంకరణ చేయడం, కొంతమంది పింక్ కలర్ తోటి కూడా వస్త్రంతో కూడా అమ్మవారికి అలంకరణ చేస్తారు। ఈ బాలా త్రిపుర సుందరి అలంకరణ చేసి అమ్మవారికి తీయటి బూంది శనగలు నైవేద్యంగా పెట్టడం ఈ యొక్క అవతారంలో ముఖ్యమైనటువంటి అంశం। అలాగే మూడో రోజు మనకి తృతీయ మూడో అవతారం ఏదైతే ఉందో అది శ్రీ గాయత్రి అవతారం। గాయత్రి అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా పెడతారు। ముఖ్యంగా గాయత్రి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు। అమ్మవారికి పులిహోర రవ్వ కేసరి మూడో అవతారంలో నైవేద్యంగా పెడతారు। అయితే ఇంకా నాలుగో అవతారం ఏదైతే ఉందో ఇది అన్నపూర్ణాదేవి అవతారం। అన్నపూర్ణాదేవి అవతారం ఏదైతే ఉందో దానికి అన్నపూర్ణాదేవికి పసుపు రంగు వస్త్రం, పసుపు వస్త్రం అనేది చాలా విశేషంగా చేస్తారు। అయితే పసుపు రంగుతో చేసినటువంటి వస్త్రంతో అలంకరణ చేసి అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెడతారు। ఇంకా ఐదో అవతారం ఏదైతే ఉందో అది లలితాదేవి అవతారం। శ్రీ లలితాదేవి అవతారానికి పులిహోర బూరెలు నైవేద్యంగా పెడతాం। అలాగే లలితాదేవి అమ్మవారిని బంగారపు వస్త్రంతో లేదా పసుపు వస్త్రంతో అలంకరిస్తాం। ఇంకా ఆరో అవతారం ఏదైతే ఉందో అది శ్రీ మహాలక్ష్మి అవతారం। శ్రీ మహాలక్ష్మి అవతారానికి మనకి ఆ రోజు క్షీరాన్నాన్ని బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు। అలాగే మహాలక్ష్మీదేవికి పచ్చ రంగుతో ఉన్నటువంటి వస్త్రంతో అలంకరణ చేస్తారు। ఇంకా ఏడో అవతారం ఏదైతే ఉందో అది శ్రీ మహా సరస్వతి అవతారం। సరస్వతీదేవికి తెలుపు వస్త్రంతో అలంకరణ చేస్తారు। అలాగే సరస్వతీదేవికి ముఖ్యంగా అటుకులతో చేసినటువంటి ప్రసాదం, అలాగే అటుకుల పరమాన్నం, అలాగే అటుకులు బెల్లం నైవేద్యంగా పెడతారు। అలాగే ఇంకా ఎనిమిదో అవతారం శ్రీ దుర్గాదేవి అవతారం। ఈ దుర్గా అవతారంలో ముఖ్యంగా గారెలు నిమ్మరసంతో చేసినటువంటి పులిహార, నిమ్మరసం అల్లంతో చేసినటువంటి పులిహార నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం చూస్తాం। అలాగే దుర్గాదేవి అవతారానికి వంకాయ రంగుతో చేసినటువంటి వస్త్రంతో అలంకరణ చేస్తారు। ఇంకా తొమ్మిదో అవతారం శ్రీ మహిషాసుర మర్దిని అవతారం। శ్రీ మహిషాసుర మర్దిని అవతారానికి చక్ర పొంగలి నైవేద్యంగా పెడతారు। ఈ అవతారంలో ముఖ్యంగా అమ్మవారికి చక్ర పొంగలి పులిహోర నైవేద్యంగా పెట్టి ముఖ్యంగా ఇందులో అమ్మవారికి ఎరుపు పసుపు ఈ రెండు ఈ రంగుల్లో ఉన్నటువంటి దీనిని కొంతమంది పర్పుల్ అంటే నీలం రంగు వస్త్రాన్ని కూడా అమ్మవారికి అలంకరణకి వాడతారు। అయితే ఇంకా ఆఖరి అవతారం 10వ అవతారం ఏదైతే ఉందో అది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు। శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఎరుపు పచ్చ పసుపు ఈ మూడిట్లో ఏ రంగుతో అయినా సరే అలంకరణ చేయొచ్చు। అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆఖరి రోజున పులిహోర గారెలు నైవేద్యం పెడతాం। ఇది దసరాల్లో 10 రోజుల్లో 10 అవతారాలు, వాటి నైవేద్యాలు, వాటి యొక్క రంగు వస్త్రాలతో అలంకరణలు మీకు నేను తెలియజేస్తున్నాను. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, నమస్కారం.